400 కోట్లు కాదు విదేశీ విధి సంబంధించి కాపు కార్పొరేషన్లో అనేక అవకతవకలు జరిగాయి. దాని మీద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ కమిటీ వేస్తే దాంట్లో ఘోరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ఉదాహరణకి 400 మంది విద్యార్థులకి వీజా రిజెక్ట్ అయితే వీజా రిజెక్ట్ అయిన వాళ్ళు ఇల్లు నడిచి చూపిస్తారు. టెక్నికల్గా వీజా రిజెక్ట్ అయితే అందరూ కూడా ఇల్లు నడిచి చూపించారు. అంతేకాదు 300 పేర్లు ఇప్పుడు కూడా ట్రేస్ అవుట్ కావట్లేదు. వాళ్ళు పంపించినాడు చూపించిన పేర్లలో 300 పేర్లు ఇంకా ట్రేస్ కావట్లేదు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు దీంట్లో అవకతవకలు పాల్పడ్డారు అనేది ఒక వాస్తవం. అందుకనే మేము చెప్తున్నాం ఇటువంటి అవకతవకలను సరిదిద్దాలి, దీంట్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా. కానీ గర్వంగా చెప్తున్నాం ఎస్సీ విద్యార్థులు కానీ ఎస్టీ విద్యార్థులు కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్లో జరిగిన విద్యార్థులు ఎక్కడ కూడా 1% కూడా డివియేషన్ లేదు. అంతా సక్రమంగానే జరిగిందంతా కూడా కాపు కార్పొరేషన్లోనే. ఏ కార్పొరేషన్ జరిగినా కూడా అటువంటి అవకతవకలు మళ్ళీ పునరావృతం కాకూడదు అన్నదే మా లక్ష్యం. అందుకనే కొంత ఆలస్యమైంది ఈ విదేశీ విధికి సంబంధించి. ఇప్పుడు మొన్న జీవో కూడా రిలీజ్ చేసాం, ఆల్మోస్ట్ తొందరలోనే నోటిఫికేషన్ కూడా వేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ ఎస్సీ విద్యార్థులకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ మంత్రిగా విదేశీ విద్యని మళ్ళీ కొనసాగిస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ దగ్గర సచివాలయాలు ఉన్నాయనేది ఆరోపణ అది చెప్పారు. ఇప్పుడే మళ్ళీ దగ్గర మాట్లాడారు, దాని మీద నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మా దృష్టిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మాత్రం సచివాలయాలు ఎక్కడ తీసుకోలేదు. ఒకవేళ ఏదైనా ఉంటే మాత్రం పర్టికులర్ చెప్తే మాత్రం తప్పనిసరి దాన్ని చర్య తీసుకుంటాం. మా దృష్టిలో ఇప్పుడు రాలేదు, నేను అధికారులను కూడా అడగడం జరిగింది. నేను మాట్లాడే ముందు మాల్యాది గారు ఈ విధమైన విషయం మీద మాట్లాడారు కాబట్టి అటువంటిది ఎక్కడ జరిగిందంటే ఎక్కడ కూడా మా దృష్టిలో లేదని వాళ్ళు చెప్పారు. అప్పుడే నేను కూడా మాట్లాడడం జరిగింది. సమాజంలో ఇంత పెద్ద షేర్ ఉన్న దళితులకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ నిధుల విషయాన్ని బడ్జెట్ స్పీచ్లో పేర్కొనకపోవడం పైన ఆ రోజు చిన్న పొరపాటు అంటే కాదు, యాక్చువల్గా సబ్ ప్లాన్లో పెట్టారు. ఎస్సీలకు సంబంధించి సబ్ ప్లాన్ ఉంది, ఎస్టీలకు సంబంధించి సబ్ ప్లాన్ ఉంది, మైనార్టీకి సంబంధించి సబ్ ప్లాన్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్పొరేషన్ చెప్పినప్పుడు బడ్జెట్లో కూడా మేము చూసాం, ముందు రెడ్డి కార్పొరేషన్ పేర్కొని తర్వాత కమ్మ కార్పొరేషన్ పేర్కొని తర్వాత కాపు కార్పొరేషన్ పెట్టారు. ముందుగానే ఈ మూడు అగ్రకులాలు చూసినప్పటికీ ఎవరికైనా కూడా అపోహ జరుగుతుంది. ఎస్సీ కార్పొరేషన్ కేటాయించలేదన్న అపోహ చాలామందిలో వచ్చింది. దానికి వెంటనే నేను ఒకసారి ప్రెస్ కూడా మీటింగ్ పెట్టి, ఎందుకంటే చాలామంది అపోహపడ్డారు అన్నేం జరిగిపోయింది ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవంటే, నేను వెంటనే అది కాదబ్బ ఇది కేవలం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో చూపించారు దాంట్లో అంతర్భాగం ఉంటాయని చెప్పి నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను, ప్రెస్లో మాట్లాడాను, తర్వాత అన్ని పేపర్లు కూడా దానికి వివరణ ఇచ్చాను. అదేవిధంగా మళ్ళీ ఈరోజు మాల్యాది గారు అదేవిధంగా అప్పవపడ్డారు. దానికి వెంటనే సవివరంగా 1000 కోట్లు మేము కేటాయించామో స్పష్టంగా అంకిల్తో సహా చెప్పడం జరిగింది.